గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అధ్యక్ష, మన పెద్దలు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. ఎందుకు అంటే ప్రజలకు, సామాన్యులకు, పేదలకు, ముఖ్యంగా రైతాంగానికి దేవాలయం ఎంత పవిత్రమైనదో, మనం ఏదైనా ఆపదలో ఉంటే దేవుడిని కోరుకుంటే ఆపద నుంచి గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో కష్టాలలో, కన్నీళ్లలో, ఆకలితో, ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత వలసలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళ కోసం నిప్పులు చెరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది. స్పీకర్ సార్, వారు గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. ఏదైనా ప్రత్యేక అంశం ఉన్నప్పుడు స్పీకర్ గారు ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి. ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడచ్చు. ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే, ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి తాగునీటికి వనరులు, ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు, రెండు గోదావరి జలాలు. కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంతమేరకు మనం చర్చించగలిగినాము. వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం. ఇక రెండవది గోదావరి జలాలు. గోదావరి జలాల మీద మీకు తెలుసు, ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణహిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దాదాపుగా మొదట 12 లక్షల ఎకరాలు అనుకొని తర్వాత 14 లక్షల పైచిలకు ఎకరాలతోని 38,500 రూపాయలతో 2008లో టెండర్ పిలవడం జరిగింది. పనులు ప్రారంభమైన అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతో ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు 1,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు. ఆ బ్రహ్మ పదార్థంతోనే తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు, చేర్పులకు దారితీసి చివరికి మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఇక్కడ బ్యారేజులు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం, అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం, సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి 38,500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను 1,47,000 కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష. అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు, ఇప్పటికీ 1,47,000 కోట్ల రూపాయలకు చేరింది.
అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే 2.5 లక్షల కోట్లు అవుతా, ఎంత అవుతా, ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. సరే, అంచనాలు ఎట్లా పెంచినారు, ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసినారు, సాంకేతిక పరమైన అంశాలు ఏంది, సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది, దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది, నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది, ఇవన్నీ ఒక్కెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్షా.